నామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజు లేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకుమెట్టి పెట్ట పొట్ట తిట్టుకుంటే అడ్డవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను కొట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఇంటికాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాన్ని రైత రంగు ఎండ కన్నా సుర్రం అంటే పచ్చాన్ని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మా ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పెదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి బాబో ఈ డాన్సర్ల ఓపికకి ఎనర్జీకి జోహర్ రా బాబు. వీళ్ళు వచ్చారంటే నాకు భయం వేస్తుంది బాబోయ్. పాట వేస్తే చాలు డాన్స్ మొదలెట్టేస్తారు, నాతో కూడా డాన్స్ చేయించేస్తూ ఉంటారు. చెప్పి మీరు మైక్ ఉంటే మీరు ఎలా అంకరింగ్ చేస్తారా? మేము సాంగ్ ఉంటే అసలు అదే చెప్పా. ఓకే, ఇవాళ వచ్చిన పిల్లని మీరు అసలు వీళ్ళని చాలా సార్లు వీళ్ళ మొహాలు చూసుంటారు, మీరు చాలా షోస్ లో చూసుంటారు. అయినా ఏంటో బోర్ కొట్టదు నా మొహం లాంటిదే ఈ మొహాలు కూడా. ఇదిగో శ్వేత శర్మ. శ్వేత చెప్పు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అక్క. వావ్, అవునా? ఎస్. ఈ ఘోరం ఎప్పుడు చేసావు? మొన్న మధ్య జాయిన్ అయ్యాను. అవునా? మా అమ్మ వాళ్ళకి ఒక 30-40 వేలు బొక్కెట్. పర్వాలేదులే, ఎలాగో నువ్వే సంపాదిస్తూ ఉన్నావు కాబట్టి చదువు కూడా చాలా ముఖ్యం. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియా, నువ్వే ఉద్ధరిస్తున్నావే? నేను ఎన్నో సంవత్సరాల నుంచి హైట్ అవ్వాలని ఉద్ధరిస్తున్నా. హైట్ కావాల్సింది, నువ్వు ఇంకేదో కాదే, మంచి హీల్ ఒకటి కొనుక్కో. హీరో ఎన్నున్నా ఇరిగిపోతున్నాయి ఉన్నా కానీ సెట్ లోకి వేసుకురానివారు కదా, అది దాని బాధ. హైట్ లోనో వెయిట్ లోనో కలర్ లోనో ఏజ్ లోనో ఏమీ లేదు, టాలెంట్ లోనే ఉంది. ఓకే ఆంటీ, అది నీలో ఉంది. ఓకే ఆంటీ, ఆంటీ. అవునా ఆంటీ అన్నావేంటి? ఆంటీ అన్నానా? ఏంటి అన్నాను? ఏంటి అన్నా? ఏంటి అన్నాను? ఏంటో నాకు ఏంటి అన్నా ఈ మధ్య ఆంటీ అన్నట్టు వినిపిస్తాను. హాయ్. హాయ్. నువ్వేం చేస్తున్నావు? నేను ఎంబీఏ పర్సూయింగ్. అదేంటి? నువ్వు కూడా ఎంబీఏ పర్సూయింగ్? ఓ, ఎంబీఏ తీసి పర్స్ లో పెట్టావా? పర్సూయింగ్ సేమా? యా. ఇద్దరు చదువుతున్నారా? తన నాకు సీనియర్. ఒకటే కాలేజా? కాలేజ్ ఒకటి కాదు, వేరే. బట్ నాకు స్టడీస్ కి తనే హెల్ప్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఈ మధ్య ఎంబీఏ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను కూడా ఆలోచిస్తున్నాను చేసేద్దాం. యా, ఎందుకంటే కొంచెం మన యాంకరింగ్ లో కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు కదా ఎంబీఏ చేసి. ఎంత ఏజ్ ఉండాలన్నారు? ఏజ్ తో సంబంధం లేదన్నారు, 99 వరకు చేసుకోవచ్చు అంట. యా, ఇట్స్ అమేజింగ్, ఫెంటాస్టిక్, ఫెంటాబ్యులస్. సౌమ్య, నువ్వే ఉద్ధరిస్తున్నావు? ఏం లేదక్క, పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికీ అవ్వట్లేదు. పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేయడంలో నీ వెయిట్ బాగా తగ్గినట్టుంది. చాలా అంటే తగ్గించుకుంటున్నావా ఈ మధ్య? వెయిట్ చేస్తుంది, ఇచ్చేస్తుంది. అలా వెయిట్, లాస్ట్ టైం చూసిన సౌమ్యకి ఇప్పుడు సౌమ్యకి చాలా వెయిట్ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఎనీవే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని కోసం ఎదురు చూస్తున్నారు. మన ప్రేక్షకులు మాత్రం రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి పాపం మనం ఎక్కువగా వెయిటింగ్ లో పెట్టకూడదు కాబట్టి రౌండ్ మొదలెట్టేద్దాం. ముందుగా మీకు 10-10 పాయింట్స్ ఇస్తున్నా, తీసుకోండి. ఉమెన్స్ ఆలిక్స్ ఛానల్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ. రెడీ? 1, 2, 3. Ready, ready, 1, 2, 3. రెడీ? నువ్వు తను 3 రోజులు ఫినిష్ చేసిన తర్వాత నేను నీకు గో అంటున్నా. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండేవన్నీ ఒక్కొక్కటి వెనక్కి ఆపద్దు. ఈమె ఇక్కడ ఆపింత వరకు నేను నిన్ను ఆపని చెప్పాను. ఆపని చెప్తా వెళ్ళి, రెడీ ఉండు అప్పుడే కాదు. అలా ఉండు, అలా ఉండు.
ఒక్కటి తీసేయాలి, వెనక్కేసి ఒకటి. 9, 18, 27, 36, 37. ఓకే రెడీ, 1, 2, 3 గో. నువ్వు రెండు వెనక్కి అయిపోతే నీకు నేను రెండు వేస్తా. 9, 18, 19, 20, 21, 22, 23. రెడీ, 1, 2, 3 గో. తొమ్మిది, 18, 19, 20, 21, 22, 23. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్స్ ఛానల్ లో నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. త్రిష పక్కన పిక్చర్స్. పౌర్ణమి చూద్దాం. Oh!
లిప్ చూస్తే లాలిపాప్, లిప్ చూస్తే పాప్రే పాప్, షాక్లిచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్. అయ్యో నేను తిరిగినప్పుడే చెప్పారు అలాగే వెళ్ళిపోండి, నేను ఏం చేస్తాను? ఇవ్వండి, నేను హగ్గిస్తాను. పర్వాలేదు, నేను హగ్గిస్తాను, రండి. పర్లేదు. నెక్స్ట్ సెలబ్రిటీ శివాజీ, పక్కన పిక్చర్స్. ప్రియా 10 9 8. అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది. పాడదు, చూద్దాం. అమ్మాయి బాగుందా? అమ్మాయిని చూడొచ్చారు. నీకు ఎలా చెప్పాలి? వాళ్ళు వాళ్ళు టాటా చెప్తున్నారా? వాళ్ళు టాటా చెప్తున్నారా? టాటా బిర్లా, బిర్లా మధ్యలో ఎవరున్నారు? అంటే అక్క, అక్క యాక్చువల్లీ నైట్ టైం అంటే వితౌట్ మేకప్, నైట్ డ్రెస్ లో, నైట్ అమ్మాయిలు అందరు ఇంట్లో అలాగే ఉంటారు కదా వీకెండ్ రోజు. ఈ సినిమా ఉంది. మరి బిర్లా మందిర్ ఎందుకు వచ్చింది? బిర్లా మందిర్ అంటే ఆ బిర్లా మందిర్ దగ్గర నువ్వు ఆ ఫోటోకి సంబంధించింది శివాజీ నటించిన సినిమా పేరు చెప్పాలేగా. నీకు తోచిన సినిమా పేరుని నువ్వు దానికి అనువించడానికి ట్రై చేయకూడదు. మెదడుకి కొంచెం పదును పెట్టు. పెడతా. నెక్స్ట్ సెలబ్రిటీ తమన్నా, పక్కన పిక్చర్స్. ఏంటైనా షాక్ కొట్టిందా శ్వేత? ఆల్మోస్ట్ అలాంటిది. ఆన్సర్ తట్టిన తట్టుకోమని అడ్డా చూద్దాం బిడ్డ. ఇది కాళిదాసు. ఓహో, అలా సినిమా కూడా వచ్చిందా? ఒకటి నాకు తెలియదు, సారీ. స్టడీస్ లో మునిగిపోయాను, నాకు అవన్నీ తెలియదు. కాదు పాతది. నెక్స్ట్ సెలబ్రిటీ హరికృష్ణ గారు, పక్కన పిక్చర్స్. చూద్దాం.
వస్తావో, బండెక్కి వస్తావో, లారెక్కి వస్తావో, కారెక్కి వస్తావో, పసికి వస్తావో, బండికి వస్తావో, ఏదైనా ఎక్కేసిరా. బండెక్కి వస్తావో, కారెక్కి వస్తావో, లారెక్కి వస్తావో, బస్సుకి వస్తావో, బండికి వస్తావో, కారుకి వస్తావో, లారీకి వస్తావో. రాముడై వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను, రాముడై రాముడై. నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు, పక్కన పిక్చర్స్. ఒక దగ్గర అలా లూజ్ అయ్యి అక్క, ఏదైనా క్లూ అక్క. 8 ప్లీజ్ అక్క, ఒక ముందు అడగాలి. 7 6 6 5 ఫాస్ట్ ఫోర్ 3 2 1 1 అయ్యా ఊరికే పాయింట్లు పోగొట్టుకుంది. మైనస్ 6. సామాన్యుడు. సామాన్యంగా పోలేదు నా మార్క్స్ ఇక్కడ. నీ మార్క్స్ మాత్రం అసామాన్యంగా పోతున్నాయి అంతే. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. ఉమెన్ తాలిక్ స్టార్ మెడల్ మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. సందకాడ వస్తానంది మర్చిపోకు, వచ్చి ఇస్తానన్న ముద్దు లేక వెళ్ళిపోకు. అవును, మీకు డాన్సర్స్ కి కొన్ని స్టాండర్డ్స్ స్టెప్స్ ఉంటాయి కదా. అంటే ఏంటంటే బాడీలో బాగా రిద్దం రావడం మాకు వెనపూసకి షాక్. అప్పుడు నీ ఫస్ట్ క్వశ్చన్, కంట్రీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ హన్సిక, ది షీలా. హన్సిక. తీసుకో 3. ప్రియా. ఎంత? 3. ఏమే ముల్లు చీర గరిటెలలో దేన్ని గ్రాంధిక భాషలో కంటకం అంటారు? ఆప్షన్స్ ఏ ముల్లు, బి గరిటె. గరిట. రాంగ్ ఆన్సర్, ముల్లుని అంటారు. గోవింద గోవింద కంటకం నుంచే కాంట, కాంట నుంచే కాంటాలి. పిల్ల 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 పెప్పర్మెంట్ పిల్ల, ప్రేమిస్తా ఉంటే ఇలా, వెళ్ళిపోతా ఉంటే అలా. కిల్ల 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, నా కాదల్ తీసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. యమై డార్లింగ్ యమై డార్లింగ్ యమై డార్లింగ్ డార్లింగ్ బేబీ, యమై డార్లింగ్ యమై డార్లింగ్ యమై డార్లింగ్ డార్లింగ్ బేబీ, యమై డార్లింగ్.
darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. కందకం అని దేన్ని అంటారు? కందకం. ఆప్షన్ ఏ ఒకే దగ్గర లోతుగా గుండ్రంగా తవ్విన తవ్వకం, బి కొంచెం లోతుగా కొంచెం దూరంగా తవ్విన తవ్వకం. ఆప్షన్ ఏ అంటే ఒకే దగ్గర లోతుగా గుండ్రంగా. ఓహో. ఆప్షన్ బి కొంచెం లోతుగా కొంచెం దూరంగా. గంధకం కదక్క. కందకం ఒక దగ్గర బాగా తవ్వినది గుండ్రంగా. తప్పు సమాధానం. థ్యాంక్ యూ. ఒకే దగ్గర లోతుగా తవ్వితే దాన్ని బావి కదా నుయ్యి అంటారు. అవును. కొంచెం లోతుతో కొంత దూరం వరకు తవ్విన తవ్వకాన్ని కందకం అంటారు. పూర్వకాలంలో రాజుల రక్షణ కోసం తమ కోటగడ్డ చుట్టూ లోతైనటువంటి కందకాలను తవ్వించుకునేవారు. ఎందుకంటే శత్రువులు వచ్చినప్పుడు అవడానికి వెళ్ళిపోవడానికి ఏమవడానికి వెళ్ళిపోవడానికి అందరి తర్వాత ఎలా వేయడానికి తప్పించుకున్నాక. సో నీ సెకండ్ క్వశ్చన్, కంటకం అంటే సాధారణ వాడుకలో ఏ పక్షి? కంటకం. ఏ చిలుక, బి కాకి? కంటకం అంటే చాలా స్వీట్ గా ఉంది కాబట్టి నాకు తెలిసి చిలుక క్షేమమా అనుకుంటున్నాను. మనం ఇందాక కంటకం అంటే ముల్లు అని కూడా తెలుసుకున్నాము. కంటకానికి ఇంకో పక్షి పేరు కూడా ఉంది, అదే చిలుక. ఆన్సర్ కరెక్టా? కాదు. కాకి. కాకి ఎలా ఉందా కంటకం? ఎంత బాగుంది పేరు. కాకి గొంతు బాగుండదా? నీకు కోకిల గొంతు నచ్చుతుంది అంతే. ఎలా ఉంది? ఎంత బాగుందో. ఇదిగో నేను మొన్ననే మన చార్మేడ్లోనే చెప్పుకున్నాను ప్రశ్నకు వేళారాలు. కాకులు పగబడతాయి అంట. కాకులు పగబడతాయి? కాకి గురించి ఇలా చెప్పావా? బయటకు వెళ్ళి ఏదో కాకి పొడుస్తుంది. నేను కాకిని ఎందుకంటే అంత చీప్ గా పొలుస్తున్నారు అర్థం కాదు. ఎవరైనా చచ్చిపోతే పిన్న ఎవరొచ్చి తింటారు? నేనైతే ఎవరైనా దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్తే కాకీలు కొడతారా, నెమలీలు కొడతారా? కాకులు వేసుకున్న వాళ్ళు కొడతారు. పిల్లలు గోలు చేస్తే ఎందుకు కాకి గోలు చేయద్దంటారు? ఎందుకు నెమలి గోలు చేయద్దంటారా? కాకి గోల. ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే నెమలలు వస్తుందా? అది కరెక్ట్. అది నీ కాకిని గుర్తించలేదు. క్షమించు కాకి. ఓకే. నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. నీ నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. పంట పండింది పో అంటే సాధారణ అర్థం ఏమిటి? ఆప్షన్స్ అక్క. ఏ నువ్వు అనుకున్నది జరిగింది పో, బి నీకు ఏమీ తెలియదు పో. నువ్వు అనుకున్నది జరిగింది పో. కరెక్ట్. ఎవరికైనా అనుకున్నది జరిగి బాగా లాభం వస్తేనో సంతోషం కలిగితేనో నీ పంట పండింది పో అంటారు. తీసుకో. శ్వేత వన్, ఉషా వన్, సాయి ప్రియ వన్. ఏయ్ నవ్వద్దు, నాకు సా పలకడం రాదు. మనకి ఇది ఉందా? ఉంది. అయితే చెప్పు, ఈ ఉషా కిరణాలు ఆగు. తాజ్ మహల్ ని కట్టించింది ఎవరు? ఎవరు? అయ్యో నాకు సంతు, నేను చెప్తా చెప్పు. షా షా జ జ హా హా హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? శంషాబాద్. శంషాబాద్. పాప ఏడుస్తుంది అక్క, ప్లీజ్. ఓకే, ఏడ్చేస్తుంది.
ప్లీజ్. అది ఏడ్చినా ఏడకపోయినా నువ్వు ఏడ్పించేలా ఉన్నావు నీ. ఓకే సెకండ్ క్వశ్చన్, పండగ చేసుకో సినిమాలో ఇద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పండి. అయ్యో అమ్మాయి పేరు పండగ చేసుకో బావయ్యో పండగ చేసుకో. ఆప్షన్స్ అక్క, ఏ రాశి కన్నా రజీనా, బి రకుల్ ప్రీత్ సింగ్, సోనాలి చౌహాన్. రకుల్ రకుల్ ఇంకొక అమ్మాయి సోనాలి చౌహాన్. సోనాలి చౌహాన్ సోనాలి చౌహాన్ కరెక్ట్. తీసుకో మూడు పాయింట్లు. శ్వేతవన్ సై టు. लगे मो सीखा तुला हरे कुड़ के मो मलकी पुरा है सिलके मो सीखा तुलम कुड़ के मो मलकी पुरम सोगे से मो ईसा पटम तिकड़ा मजन तंद्रो अरे पेदवे मो पिता पुरम रुचि चूसते मिठाई पुरम नडू में मो गरम गरम भीमिली पिचेरो इधि टकल टकुल जीरो महाबाबिली निकुल जीरो कुरकार के जरने के रकिचे किरलम पुड़ी सरकेरो मास्तो पेट తాపం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? వేడి. తీసుకో. నేను నీకు ఒకటే తీసుకున్నా, నువ్వు కూడా ఒకటే తీసుకో కావాలంటే. నువ్వు కుదిరితే సౌమ్య దగ్గర తీసుకో, లేదంటే లేకపోతే షాయి ప్రియ దగ్గర తీసుకోవచ్చు, కానీ సుమని మాత్రం అడగొద్దు. ఇలా న్యాయంగా ఆడాలంటే కష్టం అవుతుంది కొన్నిసార్లు. ఓకే ఉషా టు, సౌమ్య టు, సాయిమన్. కమలిని ముఖర్జీ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ తీసుకోవే, పాయింట్లు వచ్చింది మొత్తం. ఆప్షన్ తీసుకోమా. ఓకే ఆప్షన్స్, ఏ పశ్చిమ బంగా, బి రాజస్థాన్. పశ్చిమ బంగా. కరెక్ట్ ఆన్సర్, మూడు పాయింట్లు తీసుకో. సౌమ్య టు, ఉషా వన్. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాము. ప్యారంటే పరిహాసం రా చిన్న, వంద టన్నుల పొగరే ఉన్నా ఒప్పు సంపుల శిల్పం రూపా, రిస్కులేని నిష్కంటే తెల్లుండదు నాకన్నా. ఓకే వెరీ
సౌమ్య స్టార్ట్ చేసింది, ప్రియా జాయిన్ అయ్యింది, శ్వేత ఫినిష్ చెప్పింది. వుమెన్స్ ఆల్ స్టార్ వరల్డ్ నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ప్రియా నయనతార. నయనతార అంట చూద్దామా. ఎవరది? కాజల్. నీకే బ్యాండ్ బాజా భారత్ వాయిస్తుంది అక్కడ. ఏ ప్రియా కేసుకోండి. నాకు ఈరోజు బాలే డే. నెక్స్ట్ చిత్రం శ్వేత ప్రభాస్ చూద్దాం. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ ఉన్నారు. శ్వేత వెరీ గుడ్, నీకు 6 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రియా 10 9 అమలా పాల్. మళ్ళీ అమలా పాల్. అచ్చా నీలాగే ఉంటుంది చూద్దాం. ఓకే కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఏ అమలా పాల్ అది తమ్ముడా సితార్ వాయిస్తుంది. నెక్స్ట్ చిత్రం ఉషా బ్రహ్మానందం గారు. అమ్మో ఈయన ఏం వాయిస్తున్నారో ఏమిటో చూద్దాం. వయలిన్ అంటే వయలిన్ వాయిద్దామనా వాయించేసు లేకపోతే ఆయన ఎవరైనా వాయించు నీ గారు. నెక్స్ట్ చిత్రం సౌమ్య ఒక నిమిషం తొందరగా. 8 అయ్యో అయ్యో తెలియదు. అక్క ఒక్క నిమిషం. అక్క 3 ఎవరే అక్క ఒక్క నిమిషం. 1 మేము ఇచ్చేదే 10 సెకండ్స్, మళ్ళీ నీకు ఒక్క నిమిషం ఇవ్వాలా? -6 అంటే అందరూ నొక్కుతున్నారు, నేను నొక్కకపోతే బాగుండదని నొక్కి తెలిసి అనుకుంటా కదా. చూద్దాం. నేను కూడా అదే అనుకున్నా కానీ ఆ అమ్మాయి కాదు. సౌమ్య నీ చెవిలో ట్రంపెట్ వాయించింది జెనీలియా. నెక్స్ట్ చిత్రం ప్రియా వెంకటేష్ గారు. పేరు ముందు వచ్చిందా వేలు ముందు వచ్చిందా? వెంకటేష్ గారు చూద్దాం. నీకు ఈ రౌండ్ లో బిగినింగ్ లో డ్రమ్స్ వల్లే పోయింది, ఇప్పుడు డ్రమ్స్ వల్లే వచ్చింది. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాము.
ముగ్గురు కూడా సూపర్ చేశారు, సూపర్. ఉమెన్స్ అవర్ ఎక్స్ట్రా మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఏం చేస్తారంటే ఇలా ఒక బంతి తీసుకొని ఇలా దీన్ని ఇక్కడ పెట్టి బాగా ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకొని మరించుకొని సో కొంచెం ఆ బంతి యొక్క నెత్తికి వీపుకి మధ్యలో ఊదాలి. ఎక్కడ ఊదాలి? మెడపైన. మెడపైన కరెక్ట్, మెడపైన ఊదితే వెళ్తుంది. రెడీ 1 2 3 గో. అక్కడ ఈ రెండిట్లో ఏదైనా ఏదైనా రెడీ 1 2 3 గో. కానీ నువ్వే ఆడాలి. పడిన రెండిట్లో ఒకటి ఆ బోర్ లోంచి పడింది కాదు, అంటే నీకు 6 పాయింట్లు. సాండ్విచ్ టోస్టర్ కంగ్రాట్స్. థాంక్స్. రెడీ 1 2 3 గో. ఉన్నాయి కదా అందులో ఒకటి సరిగ్గా జెన్యున్ గా వాళ్ళ చీటింగ్ చేసింది అది, నీకు 6 పాయింట్లే. నీ కుక్ వేర్ సెట్ వచ్చింది. రెడీ 1 2 3 గో. అమ్మయ్యా మూడు బంతులు, ఒకటి సిన్సియర్ గా పడలేదు, మూడే 18 పాయింట్లు. రైస్ కుక్కర్. లీడ్ లో ఉన్నది ఎవరో తెలుసు కదా, శ్వేత. అంటే నువ్వు మినిమం 6 బంతులు వేయాలి. రెడీ 1 2 3 గో.
తులేమో స్ప్రేలో నిండిపాయే ఏమున్నదక్కో. ఒకటి మాత్రమే బయట నుంచి పడింది, మిగిలినంత వేసేసింది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది 48. సో ఈరోజు మన ఎపిసోడ్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన స్టార్ మహిళ ఈజ్ ఉషారాణి. పెట్ట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్త పెట్ట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రచ్చగొట్టి సంపమాక తస్సది ఎదురు కూడెక్కువ.